మనందరికీ తెలిసిందే అండి ఈ పాండమిక్ అనేది ఎంత ప్రళయం సృష్టిస్తుందో. సో ఇలాంటి సందర్భంలో కూడా ప్రాణాలని లెక్క చేయకుండా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈరోజు ప్రాణం ప్రాణంగా పెట్టి ఎప్పటికప్పుడు మనకి లేటెస్ట్ న్యూస్ అందజేస్తూ అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి వారు ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాడుతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సూర్యవజ్జల రాము గారు. సూర్యవజ్జల రాము గారు నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఏప్రిల్ లో ఒక 29 మంది జర్నలిస్ట్ మిత్రులు మనం కోల్పోయాం. ఇది చాలా దురదృష్టకరం. అలా అని చెప్పి వృత్తికి దూరంగా ఉండలేకుండా ఉండలేము. ఎందుకంటే అంకిత భావంతో ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఈరోజు కృషి చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఏదైతే ఎక్స్పెషల్ లాగా ఇస్తున్నారో ఆర్థిక సాయం, అది ఎంతవరకు సరిపోతుంది అంటారు ఒక కుటుంబానికి? అంటే ఇప్పుడు జర్నలిస్టులు ఒక అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, సంక్లిష్ట పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారు. ఆ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషి అనేది ఒక ఏమాత్రం సరిపోని అమౌంట్. అది ఎట్లా ఉంచితే, యాక్చువల్లీ జర్నలిస్టులు వృత్తిపరంగా మానసిక పరంగా రెండు రకాలుగా ఒత్తిడిలో ఉన్నారు. ఫస్ట్ వృత్తిపరంగా ఏంటంటే ఈ మహమ్మారి వల్ల వచ్చిన పరిస్థితులు ఎట్లా అయినాయంటే, ఫస్ట్ సారి రావడం వల్ల మీడియా రంగం అంతా ఒక పెద్ద కుదుపులకు గురైంది. దానివల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, పత్రికలు డౌన్ సైజింగ్ మొదలు పెట్టాయి. సో జర్నలిస్టుల ఉద్యోగ భద్రత అనేది పెద్ద ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో అసలు మనం ఏంటి, మన ఉద్యోగం ఉంటుందా, సాయంత్రం కల్లా మన పరిస్థితి ఏంటి అనే ఒక ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి ఉంది. రెండోది మానసికంగా ఏంటంటే, జర్నలిస్టులు తమ కళ్ళ ముందలే తమ కుటుంబ సభ్యులకి వస్తోంది ఈ 2వ వేవ్ లో మరీ ఘోరంగా. ఫస్ట్ వేవ్ అప్పుడైతే అసలు ఏం అర్థం కాని పరిస్థితుల్లో అందరం అంధకార బంధురంగా ఉండి పోతూ ప్రయాణం చేశారు. 2వ వేవ్కి వచ్చేసరికి దీని పరిస్థితి తీవ్ర రూపు దాల్చి చాలా మంది కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ అయ్యారు. ఒక కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ అయినా కూడా ఏదో పెద్ద స్థాయి కొంతమంది జర్నలిస్టులు పలుకుబడి ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా దొరికితే దొరుకుతున్నాయి. అసలు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరికే పరిస్థితి లేదు, ఆక్సిజన్ సిలిండర్ దొరికే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఒక జర్నలిస్టు, ఈరోజు జర్నలిస్టు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో, అంతకన్నా ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చక్రబంధంలో ఉన్నారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారు. 59-60 మంది జర్నలిస్టులు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు, ఎంత నష్టం ఇది. ఏదో కంటి తుడుపు చర్యగా ప్రభుత్వాలు 2 లక్షల రూపాయలు ఇవ్వటం వల్ల ఆ వ్యక్తి తిరిగి వస్తారా? 2 లక్షల రూపాయలు ఏ మూలకు వస్తాయండి? ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక వ్యక్తి వైద్యానికి 8 నుంచి 10 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఫ్రంట్ లైన్ వారియర్స్ దాంట్లో జర్నలిస్టులు ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళకి కనీసం 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలి. కొన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కాపాడిన జర్నలిస్టులు వీళ్ళందరూ ఎన్నో స్కాముల మీద నిఘా వేసి ఉంచుతారు, ఎంతో కష్టపడి చేస్తారు, అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా జరగాలని చూస్తారు. నేను ఒక 30 ఇయర్స్ జర్నలిజం లో ఉన్న వ్యక్తిగా నాకేమనిపిస్తుంది అంటే, ఈ జర్నలిస్టులలో మానసికంగా స్థైర్యాన్ని పెంచడం కోసం కనీసం 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైనా అయితే ఇమీడియట్ గా ఆ రోజే రిలీజ్ అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ మాత్రం చేయకపోతే మాత్రం ఇంతకన్నా అన్యాయం ఘోరం ఇంకోటి ఉండదండి. పోలీస్ విభాగం అవ్వచ్చు, లేకపోతే వైద్యులు అవ్వచ్చు, వారు ఎంత రకంగా అయితే కృషి చేస్తున్నారు, అదే విధంగా ఈ రోజు జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఎటువంటి న్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రం హోమ్ అవన్నీ ఉన్నా కూడా ఈ రోజు మనకు అలాంటి పరిస్థితులు ఉండవు. 100% ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే విధానం ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ప్రజలకి ఒక మంచి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్ట్ మిత్రులని గుర్తించాలని మీరు అంటారా? వెంటనే తక్షణమే ఆ పని చేయాలి. ఇది కర్ణాటక రాష్ట్రంలో, ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రంలో అక్కడ గుర్తించడం జరిగింది. అండ్ వాళ్ళు ఈక్వల్ గా, అంటే ఇప్పుడు మన పోలీసులతో నెక్స్ట్ వైద్య సిబ్బందితో వారితో పాటు వారు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. ఎటొచ్చి మన ఏపీ తెలంగాణలో ఇది ఇంకా అమల్లోకి రాలేదు? మన ఏపీ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జర్నలిజం ఉందండి. ఇది ఒక రాజకీయ పత్రికా రంగం, మీడియా రంగం అయిపోయింది. దాంతో ప్రభుత్వాలు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఎవరికో ఏదో అయితే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఏదో డబ్బులు ఇప్పించడం ఏదో చేసుకుంటున్నారు, కానీ ఇది ఒక వ్యవస్థగా, ఒక సమష్టి, ఒక సిస్టమ్ గా వీళ్ళు చూడట్లేదు. దానివల్ల నష్టం జరుగుతుంది. బాగా ఎక్కడ లేని విధంగా పొలిటిసైజ్ అయింది ఇక్కడ మీడియా. ఆ మీడియా అధిపతులు, రాజకీయ
వాళ్ళకి వాళ్ళకి రాజకీయ ప్రేమలు అవన్నీ ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి, ఇప్పుడు మొత్తం గుండుగుత్తగా ప్రతి జర్నలిస్ట్ ని ఫ్రంట్ లైన్ వారియర్ గా మేము పరిగణిస్తున్నాము అని చెప్పడానికి ప్రభుత్వాలకు అభ్యంతరాలు ఉండొచ్చు. అట్లీస్ట్ మేము అక్రిడేటెడ్ జర్నలిస్టులు లేకపోతే ఒక ఒక సెక్షను లేకపోతే రిపోర్టింగ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళని మొదలు పెట్టచ్చు. ఒక మొదలు పెడితే ఒక ఐడియా వస్తుంది. అంతే తప్ప అట్లా చేయకుండా ఇంతవరకు చేయటం అనేది తాత్సారం చేయటం అనేది ప్రభుత్వాలకు తగదు. ఇంకెంతమంది జర్నలిస్టులని పొట్టను పెట్టుకుంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి కళ్ళు తెరిచి వీళ్ళకి సహాయం చేస్తాయి అర్థం కావట్లేదు. అత్యవసరంగా చేయాల్సిన పని ఇది. ఎందుకంటే ఇంకొక 3-4 నెలల పాటు ఇలాంటి పరిస్థితులు కనిపించినట్టున్నాయి. అద్భుతంగా ముందుకొచ్చి మేము ఈ పని చేశాము అని ప్రభుత్వాలు చెప్పుకోవటానికి ఉపకరించే ఒక పెద్ద అంశంగా ఉంటుంది ఇది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలకి నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వేరే మాటే లేకుండా ఇమీడియట్ గా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని అంటే ఏముందండి, ఇప్పుడు మిగతా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. ఇప్పుడు పోలీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అసలు జర్నలిస్ట్ బతికే ఇప్పుడు అందరి జీతాలు కట్ అయ్యి వస్తున్నాయి జర్నలిస్టులకి. వాళ్ళకి 20% కోత. పెద్ద పెద్ద సంస్థల్లో ఇప్పుడు పేర్లు తీసుకోవటం కరెక్ట్ కాదు, కానీ పెద్ద పెద్ద సంస్థల్లో కూడా వాళ్ళకి 30% జీతం కట్ అవుతుంది. కొంతమందికి ఏమో నువ్వు 10 రోజులు ఉద్యోగం చేయి, 12 రోజులు ఉద్యోగం చేయి అంటున్నారు. వాళ్ళని ఫ్రంట్ లైన్ వారస్ ఆ కోవలోకే కలపకూడదు, వీళ్ళు ప్రత్యేక కేటగిరీగా పరిగణించి అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇది మనం చేయాల్సిన ఒక సామాజిక దృక్పథంతో చేయాల్సిన పని అనుకుని 25 లక్షల రూపాయలు ఏమన్నా అయితే ఇమీడియట్ గా చెల్లించాలి. అంతకన్నా ముఖ్యంగా జర్నలిస్ట్ కుటుంబం వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే వాళ్ళకి కూడా చాలా మానవతా దృక్పథంతో దాన్ని తీసుకొని వెంటనే ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని నేను గట్టిగా అనుకుంటున్నానండి, డిమాండ్ చేస్తున్నా యాక్చువల్లీ. సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది అంటే ఇప్పుడు మన వ్యాక్సిన్ అనేది మనకి ఒక సంజీవని లాంటిది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ వ్యాక్సినేషన్ కి సంబంధించి జర్నలిస్టులకి ప్రభుత్వం ఏ పరంగా సపోర్ట్ చేసి వ్యాక్సినేషన్ అనేది అందరికి ఇప్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక పెద్ద గందరగోళపు కసరత్తుగా మారిపోయింది. ఎనీవే ఈ ప్రెస్ క్లబ్ లాంటి వాటిని చూస్తే వాళ్ళు కొంత చొరవ తీసుకుని ఫస్ట్ విడతలో చేశారు, రెండో విడత వ్యాక్సిన్ రావడానికి టైం పడుతుందని అంటున్నారు. అది కూడా చెయ్యాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. వీళ్ళంతా పొద్దున్నేచిన దగ్గర నుంచి ఎవరికి కోవిడ్ ఉందో తెలియని పరిస్థితుల్లో 100 మందితో కలిసి తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి చేస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గానే కాకుండా ఒక ప్రత్యేక కేటగిరీగా పరిగణించి చేయటం, మానవతా దృక్పథంతో వ్యవహరించడం ఎంతైనా అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సార్ ఈరోజు అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టులే కాకుండా అక్రిడేషన్ లేని చాలా మంది జర్నలిస్ట్ కూడా అంటే గుర్తింపు లేని వాళ్ళు అనొచ్చు. సో అటువంటి వాళ్ళు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, లేకపోతే చాలా మంది అంటే ఈవెన్ కొన్ని కొన్ని ఛానల్స్ కి సంబంధించి కూడా అక్రిడేషన్ చాలా మటుకు లేదు. సో అటువంటి వారు అంటే ఒక ఏదో మృత్యువార్త పడితే కూడా ఏదో ఒక నామకే వస్తే అసలు వాళ్ళైతే ఒక పరిగణనలో కూడా లేరండి. సో అటువంటి వారికి కూడా ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అని అంటారు? ఎందుకంటే ఈరోజు ఏదైనా సరే ఒక వార్తని ఒక సమాచారాన్ని దేన్నైనా సరే ముందుకు తీసుకెళ్ళడానికి అది సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే మీడియా అవ్వచ్చు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీళ్ళు లేకపోతే మన సమాజం అతలాకుతలం అవుతుంది. సో ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా అంటే ప్రింట్ మీడియా అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ఈ రెండింటి వల్లే ఈరోజు సోషల్ మీడియా ఈ మూడింటి వల్ల మొత్తానికి ఒక మంచి సమాచారాన్ని ప్రజలందరికీ అందుతుంది. సో అక్యుడేషన్ లేని వారి పరిస్థితి ఏంటంటే ఇది ఒక భారతదేశంలో చారిత్రాత్మకంగా చూసుకుంటే భారతదేశంలో ఒక వింత పరిస్థితి అండి. భారతదేశంలో ఇంతవరకు పత్రికలను మాత్రమే జర్నలిజం వృత్తిగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 50ల్లో ఏర్పాటు చేసిన లేదా ప్రెస్ కమిషన్ ద్వారా ఏర్పడిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రమే జర్నలిస్టులకు సంబంధించిన నియమాలు అవన్నీ ఉల్లంఘన జరగకుండా ఏదో ఒక పకడ్బందీ వ్యవస్థ లాగా ఉంది. అది కూడా టీత్లెస్ టైగర్ అంటారు, వాళ్ళు రెండు సింహం లాగా ఉందని అంటారు. సో ఆ ప్రెస్ క్లబ్ పరిస్థితే అంత ఘోరంగా ఏడ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా 80వ దశకం చివరి నుంచే ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ట్ అయింది, అంటే టెలివిజన్ జర్నలిస్ట్ దానికి సంబంధించిన ఒక వ్యవస్థే లేదు.
ఇప్పుడు కొత్తగా ఒక 10-15 ఏళ్ళ నుంచి వస్తున్న సోషల్ మీడియా ఇది విస్తరించింది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా పవర్ఫుల్ మీడియా లాగా ఈ సోషల్ మీడియా వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు అసలు నిపుణులని పరిగణలోకి తీసుకోవటం కానీ, లేకపోతే విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రొఫెసర్లని వృత్తి నిపుణులని తీసుకొని ఒక కమిటీ లేసి ఈ ఒక పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న చిత్తశుద్ధి ఈ భారతదేశంలో ప్రభుత్వాలకే లేవు, ఎక్కడా లేవు. ఇది అన్యాయమైన విషయం. చూడండి, మీరు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా ఉంది, మీకు దానికి పెద్ద ఉదాహరణ సరే ఈ కోవిడ్ కి సంబంధం లేని అంశము. తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ మీడియాలో తన పాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యి మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 2వ స్థానంలో నిలిచాడండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళని వణికిచ్చాడు. అలాంటి వ్యక్తి ఎందుకు ప్రసిద్ధమయ్యాడు? కేవలం సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియా పవర్ ని ప్రభుత్వం గమనించాలి. గమనించకుండా ఏదో ఫేస్బుక్ లో వచ్చిన వాళ్ళని మీద కేసులు పెడతాము, దాంట్లో వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతామని ఈ పిచ్చి లెక్కలేస్తున్నారు తప్ప, ఈ విస్తరిస్తున్న సోషల్ మీడియా దీంట్లో ఎంతో ఉపయోగ అది కష్టం. ప్రభుత్వం పరంగా ఒక సమస్య ఉంది. ఇప్పుడు మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోయాడు. అది సమస్య. ఎవరిని జర్నలిస్ట్ గా పరిగణించాలనే సమస్య. దానికి శాస్త్రీయమైన విధానాలు అవలంబించడం అంత కష్టమా? అంత కష్టమేం కాదు. వ్యూవర్షిప్ ఇంత ఉన్న వాళ్ళకి ఇంత ఇట్లా చేస్తాము, వాళ్ళని జర్నలిస్ట్ గా పరిగణిస్తాము, వాళ్ళకి ఈ సౌకర్యాలు ఇస్తామని చెప్పలేదా? ఈ మీడియా విషయంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు వ్యతిరేకంగానే భావిస్తున్నాయి, వాళ్ళని పరిగణిస్తున్నాయి. జర్నలిస్టులని జర్నలిస్టులుగా చూడట్లేదు. ఈ కూరలో కరేపాకులాగా చూస్తున్నాయి అని అంటారు, అంతకన్నా ఘోరంగా చూస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెరిగిపోయిన విస్తరిస్తున్న అనూహ్యంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మూలంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా పెరిగింది కాబట్టి దాంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలా? అత్యంత శక్తివంతమైన ఒక మీడియం వచ్చింది అనేది కూడా పరిగణలోకి తీసుకోకపోతే ఎట్లా? ఇది ఎంత గందరగోళంగా ఉంది. వీళ్ళకి చిత్తశుద్ధి లేని మీడియా పాలసీస్, వీళ్ళకి ప్రభుత్వాలకి మీడియా పాలసీసే లేవు. ఇది ఒక అంధకారంగా ఉంది వ్యవహారం. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యం రాణించాలంటే జర్నలిస్టుల పాత్ర ఉంటుంది. జర్నలిస్టుల పాత్ర అనగానే ప్రెస్ కౌన్సిల్ పరిధిలో ఉన్న ఏదో మీడియా మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు అనే పిచ్చి లెక్క మానకపోతే ఎట్లా? ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక సిస్టమ్ ఉండాలి. ఎప్పటి నుంచో అంటున్నారు మీడియా బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని. ఇప్పుడు మీడియా బ్రాడ్కాస్టింగ్ చేయండి, సోషల్ మీడియా బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయకుండా మీడియాని ఎప్పటికీ గుప్పిట్లోకి తీసుకొని రాజకీయాలు నడుపుదాం అనుకుంటే ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు. ఈ యాజమాన్యాలు ఏదైతే ఇప్పుడు జీతభత్యాలు అనే దానిలో కోత విధించేది ఉందో, ఈరోజు ప్రాణాలు పణంగా పెట్టి చేసే ఈ వృత్తిలో ఈ కోత విధించడం అనేది ఎంతవరకు సబబని మీరు అనుకుంటున్నారు? అత్యంత హేయమైన మూర్ఖమైన చర్య. ఇన్నినాళ్ళు ఈ జర్నలిస్టులు చేసిన వర్క్ వల్ల వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు, ఫస్ట్ వాళ్ళ సర్క్యులేషన్ పెరిగింది, సర్క్యులేషన్ వల్ల వాళ్ళ పలుకుబడి పెరిగింది. పలుకుబడి పెరగటం వల్ల వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు పెరిగినాయి. ఒక్కొక్క క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటారు. క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటే ఇప్పుడు పేపర్ పెట్టిన వారు టెలివిజన్ ఛానల్ పెడుతున్నారు, టెలివిజన్ ఛానల్ వెబ్సైట్ పెడుతున్నారు, వాళ్ళు రేడియో పెడుతున్నారు, అట్లా విస్తరిస్తున్నారు. క్రాస్ కమర్షియలిజం వచ్చింది. అదేంటి అంటే క్రాస్ కమర్షియలిజం అంటే ఒక మీడియా సంస్థ పెట్టిన వాళ్ళు అన్ని మీడియా వ్యవస్థలు ఉంటాయి వాళ్ళకి, దాంతోపాటు వ్యాపారాలు ఉంటాయి. ఒక విద్యుత్ కంపెనీ ఉంటుంది, విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఉంటుంది, వేరే ఉంటుంది, అన్ని రకాల వ్యాపారాల్లోకి దిగారండి వీళ్ళు. దిగి కోట్ల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈ జర్నలిస్టులకి ఏదో కరోనా వచ్చింది అని చెప్పి ఇట్లా తీసేస్తారా? ఇంతకన్నా అన్యాయమైన ఉందండి. రతన్ టాటా ఈ పరిస్థితిని చూసి అన్నారు, ఒక మీడియా రంగాన్ని గురించి కాకుండా మిగతా రంగాలు చూసి, ఏంటి ఇన్ని రోజులు మనతో పనిచేసిన వాళ్ళని ఒక్కసారిగా ఎట్లా తీసేస్తాం? మరి ఇంతకన్నా ఇన్హ్యూమన్ ఏమైనా ఉందా? ఎక్కడో చిన్న పేపర్ ప్రారంభించిన ఒక వ్యక్తి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకొని కొన్ని వేల కోట్ల రూపాయల పరిస్థితిలో ఒక ఒక విస్తరణ చేసుకుని రకరకాలుగా విస్తరించి వేల కోట్లు సంపాదించి ఒక 10-15 తరాలకు సంబంధించిన సంపదను సృష్టించి జర్నలిస్టులని ఒక చిన్న కరోనా అనే ఒకటి చిన్నది రాగానే తీసేసి బోర్డు మీద పెడతారండి, మీరు 10 రోజులు పనిచేయాలి, ఈ రోజుల్లో పనిచేయాలి అని బోర్డు పెడతారా? ఇంతకన్నా అవమానం ఏమైనా ఉందా? నిజానికి ఈ పత్రికా సంస్థల అధిపతులు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇలాంటి పరిస్థితి చేసినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలండి. వాళ్ళు వ్యాపార రంగంలో విఫలమైనట్టు ఒక సంక్షోభం వచ్చినప్పుడు, సంక్షోభం కుదిపేసినప్పుడు దాన్ని ఎదుర్కొని
ఒక వ్యూహాన్ని పెట్టి ముందుకు రాని వాళ్ళు వీళ్ళు వ్యాపారవేత్తలండి. ఇంతకన్నా అమానుషమేమి ఉండదు. అట్లా చేయటం అనేది ఘోరం. నిజానికి ఈ టైంలో ప్రతి పత్రికా సంస్థ ముందుకు వచ్చి మా జర్నలిస్టులకు ఏమన్నా ఆగితే మేము 10 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇప్పుడే ఇచ్చేస్తాము, మీకేమన్నా ఉంటే మేము పక్కన ఉంటామనే ఒక్క ఒక్క సంస్థ యజమాని లేడండి. ఇంతకన్నా ఘోరమైన విషయం ఏమైనా ఉంటుందా? అస్సలు ఉండదు. ఇన్ని రోజులు ఈ ఈ జర్నలిస్టులు వార్తలు రాస్తేనే, ఈ జర్నలిస్టులు ఎడిట్ చేస్తేనే, ఈ జర్నలిస్టులు ఒక వార్తని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రసారం చేస్తేనే వాళ్ళకి పలుకుబడి వచ్చింది. ఈ టైంలో జర్నలిస్టులని ముఖ్యంగా సీనియర్లను బలి చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. వాళ్ళు కూడా పునరాలోచించాలి. ఓకే, నష్టాలు రావచ్చు, తత్కాలిక నష్టాలు, మీకు మొన్నటిదాకా లాభాలు వచ్చాయి కదా. ఓకే, మీడియా ఇప్పుడు జర్నలిస్ట్ ఏం చేస్తున్నాడు? ఒక పని చేయట్లేదు, రకరకాల పనులు చేస్తున్నారు. ఆ పనులన్నీ చేసి నీకు వ్యాపార నీ వ్యాపార విస్తరణకి ఉపయోగపడుతున్నారు కదా. కాబట్టి దీన్ని ఒక సహేతుకంగా ఆలోచించి జర్నలిస్టుల కోసం ఒక వాళ్ళ పట్ల ఉదారతతో మానవతా దృక్పథంతో యాజమాన్యాలు కూడా ఇప్పుడు ఎంత దుస్థితి వచ్చిందంటే, ఇదివరకు మనం ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో అంటున్నాం, ఇప్పుడు యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బతినాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఘోరమైన అవమానం పత్రికా సంస్థల యజమానులకి. ఈ ధోరణిని ఇప్పటికైనా విడనాడితే వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకి అన్ని విధాల మేలు చేకూరుతుంది. సార్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు పరిస్థితి ఏంటి అనేది మొత్తం అందరికీ తెలుసు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు బీమా సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కుటుంబానికి సంబంధించి ఒక జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఆ కుటుంబానికి సంబంధించి వారి కోల్పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ లైవ్లీహుడ్ ఫ్యూచర్ లో చాలా కష్టం. సో ఈ 2 లక్షల రూపాయలు అనేది ఏ మాత్రం సరిపో యాక్చువల్గా. సో యాజమాన్యాలు బీమా సౌకర్యం కల్పించడం పట్ల మీరేమనుకుంటున్నారు సార్? యాజమాన్యాలు మొదటి నుంచి కూడా జర్నలిస్టులని కుటుంబ సభ్యులుగా భావించడం అనేది లేకుండా పోయిందండి. వాళ్ళు పత్రికలు పెట్టిన తర్వాత కొద్దిగా రోజుల్లో వాళ్ళకి లాభాలు రాగానే వాళ్ళ ఘనత వల్ల ఈ పత్రికలు వచ్చినాయి అనే ఒక పిచ్చి పిచ్చి నమ్మకంతో వాళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి బీమా సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలు కానీ ఇవ్వటం, వీళ్ళు మన కుటుంబ సభ్యులు మన కోసం కృషి చేశారు అనే ఒక ధోరణి లేదు. బీమా ఇవ్వాలి, చాలా ప్రేమగా చూసుకోవాలి. 30 ఏళ్ళు 25 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన జర్నలిస్టులకి ఏం చేయకపోతే ఎట్లండి? వాళ్ళు వాళ్ళు ప్రాణాలని పడంగా పెట్టి టైం కూడా చూసుకోకుండా చేస్తూ ఉన్నారు. బీమా అద్భుతమైన సౌకర్యాలు కల్పించారండి. ఇది మానవత్వంతో ప్రేమతో చేయాల్సిన పని, అది వాళ్ళకి కూడా మేలు చేస్తుంది. అట్లా కాకుండా ఎంతసేపటికి మన కులం వాడా, మన ప్రాంతం వాడా, వీడు ఏంటి ఈ లెక్కలు చూసుకొని బతుకుతున్నారు వీళ్ళు. ఇలాంటి సంకుచిత ధోరణి ఉన్న యాజమాన్యాలు ప్రజాస్వామ్యాన్ని ఏమి పరిగణలోకి తీసుకుంటాయండి? ఏమి రక్షిస్తాయండి? ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా వీళ్ళు పరిహాసం చేస్తున్నారు. పత్రికల యాజమాన్యాలు ఇప్పటికైనా వాళ్ళని కుటుంబ సభ్యులుగా ఉంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫస్ట్ భీమా సంఘం తర్వాత అండి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇంత సీనియర్ జర్నలిస్టులు కూడా వేటేస్తున్నారు, ఇది అన్యాయమైన విషయం. మీకు ఇప్పుడు ఇంకొకటి గమనించాలండి, ఈ కోవిడ్ లో ఒక ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. కోవిడ్ మామూలు కోవిడ్ సోకి చావటం కన్నా కూడా మన జర్నలిస్ట్ మిత్రులు ఎక్కువ మంది భయంతో చచ్చిపోతున్నారు. మామూలు ప్రజలు కూడా భయంతోనే, ఎందుకు ఏదో అయిపోతుందని. వీళ్ళకి వృత్తిపరమైన భద్రత లేని పరిస్థితుల్లో, ఉద్యోగం ఉంటుందో తెలియని పరిస్థితుల్లో వామో ఏం జరుగుతుందో అనే భయం కూడా వీళ్ళలో ఉన్న శారీరక రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అది చాలా అన్యాయం జరుగుతుంది. ఇది ఇప్పుడు జర్నలిస్టులకి హాస్పిటల్స్ లో బెడ్ దొరకకపోవడం అదంతా వేరే విషయం. ఓకే, వీళ్ళ స్పెషలైజ్డ్ కేటగిరీని చూడాలని కూడా మనం డిమాండ్ చేయట్లా, కానీ మీరు వాళ్ళ శారీరక రక్షణ వ్యవస్థకి దెబ్బతినడానికి మూల కారణమైన భయాన్ని నెలకొల్పుతున్నారు. అదనపు పనులు ఇస్తున్నారు. చాలా మంది జర్నలిస్టులు ఉద్యోగాలను తీసేయడం వల్ల ప్రతి జర్నలిస్ట్ మీద పనిభారం పెరిగింది. భీమాల సంఘం తర్వాత ముందు వీళ్ళని మనుషులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పించండి. మీకు మేమున్నాం, ఎవరిని తీసేయం, ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు మీరు ఇక్కడే ఉంటారు, మీరు శక్తి వంచన లేకుండా కృషి చేయండి అని చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వాళ్లలో భయాందోళనలు కలుగుతున్నాయి. భయాందోళనలు కలగటం వల్ల వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వీళ్ళందరూ 8 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళు కదా. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వైరస్ సోకటానికి ఈజీగా వాళ్ళు
బలైపోతున్నారు. కాబట్టి అర్జెంట్ గా ప్రభుత్వ యాజమాన్యాలు దీని మీద స్పందించాలి. సార్ ఈరోజు మనం మిగతా వృత్తులు కనుక చూసుకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేకపోతే మిగతా వాటిల్లో చాలా మటుకు జాబ్ సెక్యూరిటీ అనేది కానీ లేకపోతే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈరోజు జర్నలిస్ట్ అనే వాళ్ళకి ఎటువంటి హామీ అనేది లేదు, ఒక పెన్షన్ అనేది రావడం లేదు. లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆర్థికంగా అక్కడే చనిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు ఉంటే బాగుంటుంది? ఇది కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఎన్నో హామీలు అంటారు, ఆ హామీలు నెరవేరవు. సో హెల్త్ పరంగా కానీ లేకపోతే ఒక ఫిక్సేషన్ అంటే ఇప్పుడు హెల్త్ పరంగా అవ్వచ్చు లేకపోతే జీవితం లైఫ్ పరంగా అవ్వచ్చు, ఏదన్నా ఒక గ్యారంటీడ్ గా ఏది ఉంటే బాగుంటుంది ప్రభుత్వ పరంగా మీరు అనుకుంటున్నారు సార్? ప్రభుత్వము మీడియాని నియంత్రించే పరిస్థితి లేదండి. మీడియాని నియంత్రించడం అంటే వాళ్ళేదో వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాయించుకోవడానికి భయపెట్టి యాజమాన్యాలని ఏదో కేసులను ఏదో పెట్టి చేస్తున్నారు. కానీ జర్నలిస్టులని ప్రభుత్వాలు ఏం పరిగణలోకి తీసుకోవట్లేదు. నిజానికి ఈ ధోరణితో వ్యవహరించడం వల్ల సమాజంలో అవినీతి అక్రమాలు భయంకరంగా పెరుగుతున్నాయి. జర్నలిస్టులు ఏం చేస్తారు, నీకు మనకు ఉద్యోగ భద్రత లేదు, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఇది టెంప్టింగ్ ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాంప్రమైజ్ జర్నలిస్టులు కాంప్రమైజ్ అయితే దానివల్ల వచ్చేది ఏంటి, ప్రజాస్వామ్యానికి దెబ్బ తగులుతుంది. ఇది చాలా చోట్ల జరుగుతుంది. జర్నలిస్టుల అక్రమాలకు పాల్పడడానికి ప్రభుత్వాల విధానాలు, ప్రజా యాజమాన్యాల విధానాలు కూడా కారణం. ఇప్పుడు కొన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కాకుండా కొన్ని పత్రికలు వ్యాపార ప్రకటన డిగ్రీ తీసుకొచ్చారండి, దాంట్లో 10% మీరు తీసుకుని మిగతాది మాకు ఏంటి అనే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాము, ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఒక మీడియాని విస్తరిస్తున్న మీడియా అంటే ఓన్లీ పత్రికలనే చూడకుండా సోషల్ మీడియా కూడా విస్తరించింది. ఇదంతా కాంప్రహెన్సివ్ స్టడీ చేయడానికి ఎందుకు కమిటీ వేయరండి వీళ్ళు? ఒక కమిటీ వేసి దాని మీద ఒక చర్యలు తీసుకొని ఇక మేము ఇట్లా చేసాము, ఇది ఇట్లా కాంప్రహెన్సివ్ చేయించి వేరే దేశాలు ఎట్లా చేస్తున్నారో స్టడీ చేయొచ్చు కదా. బ్రిటన్ అమెరికా లాంటి చోట కూడా జర్నలిస్టుల పరిస్థితి ఇట్లే ఉంది. ఇది ఒక శాస్త్రీయ దృక్పథంతో ఈ వ్యవస్థని మొత్తం స్టడీ చేసి ఒక సిఫార్సులు చేసుకుని వ్యవస్థని మనము సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. సార్ ఇప్పుడు అమర్నాథ్ గారు, బళ్ళమూడు రామకృష్ణ గారు, సిద్దిపేట జిల్లాకు చెందిన ఈనాడు జర్నలిస్టు చింతా నాగరాజు గారు, నిజామాబాద్ అంటే నిజామాబాద్ చెందిన వారు, వీళ్ళందరూ కూడా మరణించిన జర్నలిస్టులు అండి. యాక్చువల్గా అంటే ఇది ఈరోజు ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకునే వరకు కూడా చాలా మందికి కూడా జర్నలిస్ట్ మిత్రులు కోల్పోయామన్నది కూడా తెలియదు ఎవరికి. అంటే వాళ్ళు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నారు. సో అటువంటి సేవలు కూడా మరిచిన యాజమాన్యం అని అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి, ఎందుకంటే కుటుంబాలపైన ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళి సహాయం చేస్తే తప్ప వాళ్ళ కుటుంబం పోషణ జరగలేని పరిస్థితి ఉందంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సార్. అంటే ఒక ఒక సహాయం విషయంలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ని అండ్ వైద్య సిబ్బందిని గుర్తించినప్పుడు ఈరోజు మైక్ పట్టుకుని వెళ్ళిన ఒక జర్నలిస్ట్ కానీ లేకపోతే పెన్ను పట్టుకుని నిరంతరం ఇదే పని మీద పట్టుకుని కళ్ళు మొత్తం కాయలు కాసేలాగా వార్తలు రాసే ఒక పాత్రికేయులు కానీ పట్టించుకోకపోవడం అనేది ఒక దుర్మార్గానికి సంబంధించిన చర్య అని అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు ఏమైందంటే ఒక రాజకీయ నాయకుల ధోరణి పవర్ లోకి వచ్చేదాకా జర్నలిస్టులతో వాళ్ళు బిహేవ్ చేసేదానికి, పవర్ రాగానే వాళ్ళు బిహేవ్ చేసేదానికి చాలా తేడా ఉంది. దానివల్ల సమస్య వస్తుంది. ఒక పటిష్టమైన మీడియా పాలసీ లేకపోవడం అనేది ఈ సమస్యలన్నిటికీ మూలం. ఇలాంటివి ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. అసలు ఒక్కొక్క ప్రభుత్వం చేతిలోనే మీడియా హౌసెస్ ఉండడం వల్ల వీళ్ళు ఒక నిర్దిష్టమైన చర్యను తీసుకోలేకపోతున్నారు. ఇది ఒక అన్ఫార్చునేటెడ్ సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి ఒక చిత్తశుద్ధితో వీళ్ళ కోసం వీళ్ళు సంకుచిత దృష్టితో హ్రస్వ దృష్టితో ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జర్నలిస్టులు ఒక పటిష్టమైన అంగం, నాలుగో స్తంభం అంటారు. ఎలాగైనా ఈ సిస్టమ్ బిల్డప్ చేసి బాగా చేయాలి అని అంటే ఒక మంచి కార్యాచరణ పథకం కావాలి. దానికన్నా ముందు విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రొఫెసర్లతో
వృత్తి నిపుణులతో ఈ పరిశోధనలు చేసిన వాళ్ళతో ఒక చిన్న టీమ్స్ ఏర్పాటు చేసి స్టడీ చేసి దాని మీద ఒక కార్యాచరణతో ఒక పథకం ఒక పాలసీ ఇది ఇట్లుంటుంది అని చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా ఈ ప్రభుత్వాల చేతిలో మీడియా హౌసెస్ ఉన్నాయి, మీడియా హౌసులు ఉంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి పట్టించే పరిస్థితి లేదు. ఈ పాలిటిక్స్ కి మీడియాకి మధ్య డీలింక్ కావాలి, ఈ రెండు డీలింక్ అయితే తప్ప అయ్యే పరిస్థితి లేదు. ఇది ఒక అగమ్య గోచరమైన అన్యాయమైన క్రూరమైన వ్యవస్థలో జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మహాప్రభు అని విన్నవించడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ సెకండ్ వేవ్ అవ్వచ్చు లేకపోతే ఈ థర్డ్ వేవ్ అని అంటున్నారు. అసలు ఈ కరోనా అనేది ఇంత ఉధృతంగా మారడానికి గల కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు సార్? కరోనాలో నేను ప్రభుత్వాల వల్ల ఇట్లా జరిగింది, అసమర్థత వల్ల ఇట్లా జరిగింది అని చెప్పడానికి సిద్ధంగా లేనండి. ఎందుకంటే ఇది ఒక ఒక కొత్త కొత్త వైరస్, ఇది దాన్ని అధ్యయనం చేయడానికి చాలా టైం పట్టింది. అయినా కూడా యుద్ధ ప్రాతిపదికన మన దగ్గర నుంచే టీకాలు రావటము, వ్యాక్సిన్ రావటం అనేది గొప్ప విషయం. ప్రపంచవ్యాప్తంగా ఒక మానవాళికి ఎదురైన పేరు సవాల్ ఇది. ఈ పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం వల్ల ఇట్లా జరిగిందని చెప్పలేము. కాకపోతే ఫస్ట్ వేవ్ సందర్భంగా చాలా లాక్డౌన్లు అన్నారు, మంచిగా బిహేవ్ చేశారు, ఆర్థికంగా దెబ్బతిన్నాము, చాలా అయింది. కానీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం బాగాలేదండి. దీన్ని ట్యాకిల్ చేయడానికి ఆసుపత్రుల్లో బెడ్లు దొరకకపోవడం, ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం, టీకా సంగతి పక్కన పెట్టండి ముందు, బెడ్లు ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం, మందులు లేకపోవడం, ఒక్కొక్కటి కార్పొరేట్ వైద్యశాలలు భయంకరంగా దోచుకుంటుంటే దాన్ని ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడం, ఒక్క రోజుకి 100,000 రూపాయలు వసూలు చేస్తుంటే ఎట్లా? ఇది మామూలు విషయం కాదు కదా. ఎవడు ప్రభుత్వానికి పట్టకపోతే ఎట్లా? ఇది మెడికల్ హాల్స్ కంపెనీస్, మందుల కంపెనీలు ఏం చేస్తున్నాయండి? మందులు మాస్క్ ధర కూడా పెంచేసినాయి, గ్లోవ్స్ ధర పెంచినాయి, ఇవన్నీ పెంచినాయి కదా. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే రెండో వేవ్ ని సమర్థంగా ఎదుర్కోవటానికి తగిన పరిస్థితులు మనం సృష్టించుకోలేదు. పొలిటికల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రతి టీచరు ఆ ఎలక్షన్ సంబంధించి ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు, మాకు ఎలక్షన్ డ్యూటీస్ పడతాయి ఎట్లా అని. చాలా మంది టీచర్లు కూడా చచ్చిపోయారు. కుంభమేళాకు అనుమతి ఇచ్చారు, కుంభమేళా వల్ల వచ్చిన వైరస్ కూడా ఉంది. ఇక్కడ మతాలు కాదు ముఖ్యం, మత సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఈ అమెరికా వైద్య సలహాదారు సూచిస్తున్నారు, ఏమంటున్నారు ఆయన, మిలిటరీ రంగంలోకి దించండి, అర్జెంటుగా తాత్కాలిక వైద్యశాలను ఏర్పాటు చేసుకోండి అని. సో లక్కీలీ 2 రోజుల క్రితం మాత్రమే ఆర్మీ రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి. ఈ పనులన్నీ ఎప్పుడో చేయాలా? ఎందుకు పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్, ఒక 500 మంది 1000 మంది కూర్చునే కమ్యూనిటీ హాల్స్, 100 పడకల ఆసుపత్రులకు మార్చచ్చు కదా, ఎందుకు మార్చట్లేదు? ఇది మనకి ఒక పెద్ద సంకటం వచ్చింది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన సిస్టమ్స్ మనం బిల్డప్ చేయాలా? లేకపోతే మనం ఎందుకు అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవో అన్నట్టు బిహేవ్ చేస్తే ఎట్లా? మన చేతిలో లేదు, జనాలు ఎవడు చావడి వస్తాడనే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా. అసలు ప్రభుత్వాలు తపనపడ్డట్టు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ ఎవరి మానాన వాళ్ళని వదిలేసినట్టుంది. ఆసుపత్రి బెడ్ కోసం ఈ మొన్న బళ్ళముడి రామకృష్ణ గారు అనే జర్నలిస్ట్ చనిపోయారండి. మేము జర్నలిజం లో ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, మేము వెతుకుతూ ఉన్నాం, మాకు చాలా మందికి ఇది పరిచయం ఉంటారు. ఒక్క బెడ్ దొరకడానికి ఎంత పెద్ద స్థాయిలోనూ కష్టపడాల్సి వచ్చింది. 5 గంటలు బళ్ళముడి రామకృష్ణ వీల్ చైర్ లో ఆక్సిజన్ సిలిండర్ మీద 4 గంటలు కూర్చొని ఉన్నాడండి. బెడ్ లేదు, ఆక్సిజన్ సిలిండర్ లేదు. చేతులు లక్కీలీ కొంతమంది ఒక సీనియర్ జర్నలిస్ట్ చాలా సహకరించడం వల్ల గాంధీ ఆసుపత్రి దొరికింది. ఆ తర్వాత అక్కడ వైద్యం సిబ్బంది కూడా ఎట్లా, వాళ్ళు మా కళ్ళ ముందులే మాకు ఫోన్ వస్తూనే ఉంది వాళ్ళ భార్య నుంచి, ఓ ఏమండి ఆక్సిజన్ సిలిండర్ శాతం తగ్గిపోతుందని ఆమె అరుస్తూనే ఉంది పక్కన నుంచి. అక్కడ ఎవరు డాక్టర్లు రాలేదు, కొద్దిగా లేట్ గా వచ్చారు, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంత అన్యాయం అండి, ఒక 54 సంవత్సరాల జర్నలిస్టు అంటే వృత్తిలో 30 సంవత్సరాల పాటు సేవ చేసిన జర్నలిస్టు మా కళ్ళ ముందుల ఎట్లా, ఒక మనిషి ఆయనతో పాటు ఉన్న మనిషి డాక్టర్ కోసం వెతుక్కోవడం ఏంటండి? అక్కడ అంత పెద్ద ఆసుపత్రిలో ఆమె డాక్టర్ కోసం డాక్టర్ ఉరకటం ఏంటి? ఇదేంటి పరిస్థితి? ఇది మనం ఆధునిక సమాజాల్లో ఉన్నావా? ఇప్పుడు సాంకేతిక విప్లవం సాధించిన ఫలాలు ఎటుపోతున్నాయి, ఏంటిది? ప్రభుత్వాలు ఆలోచించారా? ఇదే జర్నలిస్టుల పరిస్థితి, సామాన్యుల పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో చూస్తే తెలుస్తుంది. అసలు ఎంతకన్నా ముఖ్యమైందండి
ముఖ్యమంత్రులకి ఆరోగ్యం బాగాలేకపోతే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించుకుంటారా? పోయి గాంధీ ఆసుపత్రిలో చేయించుకోవాలా? తండ్రి కొడుకులు వాళ్ళకి వచ్చితే కార్పొరేట్ వైద్యం అంటే నాకు వ్యక్తులు అవి వ్యక్తుల పట్ల నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలతో నాకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఒక నమూనా మోడల్ గా ఉండాలా ఈ టైంలో. ముఖ్యమంత్రి గారు ఒక చోట నుంచి బయలుదేరారు, ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు, చూయించుకొని వెళ్ళిపోయారు. ఇదేంటి? వారు వారి వారి ఫామ్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇదేంటండి? ముఖ్యమంత్రి ఏం చేయాలి? స్ట్రైట్ అవే సామాన్య బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ వైద్య సహాయం ఇస్తున్నారో అక్కడికి పోయి చేయించుకోవాలి, అక్కడ ఉండాలి సెల్ఫ్ ఐసోలేషన్ లో. అది ఎంత ఉదాత్తమైన విషయం. అట్లా కాకుండా ఎందుకండి ప్రత్యేక రాష్ట్రాలు ఎందుకు, ప్రత్యేక పోరాటాలు ఎందుకు? వేల మంది చచ్చిపోవటం దేనికి? దీనికోసమా? సమాజం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ ఫెసిలిటీస్ తీసుకొని కార్పొరేట్ వైద్యం చేయించుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు, ఇదేమి అన్యాయం అంటే వాళ్ళు వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళకు మోడల్ గా ఎందుకు మెలగలేకపోతున్నారు? వాళ్లే కాదు ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళని ప్రత్యేకంగా వ్యతిరేక ధోరణితో అనటం కాదు, ఎమ్మెల్యేలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చేరాలి ఏమైనా వస్తే, చేసి నేనున్నా ఇక్కడ మీకేం భరోసా ఇవ్వాలి? ఇది యాక్చువల్లీ భయము లేకుండా చేయటం, భరోసా ఇవ్వటం అనే ఈ రెండు అంశాల వల్లనే ఈ కరోనా కట్టడి చేయాల్సి మనం. అది చేయటంలో పాలకులు దారుణాతి దారుణంగా విఫలమయ్యారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ ఆసుపత్రుల్లో బెడ్ల కోసం ఏడుస్తున్నారు. ఇది ఎంత అమానుషం! నువ్వు సామాన్యుడికి ఏమి మెసేజ్ ఇస్తున్నట్టు? వీళ్ళు పునరాలోచించుకోవాలి. ఇది అర్జెంటుకు పోయి నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఇక్కడే వైద్యం నాకు ఇక్కడే, మా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇక్కడే అని చెప్పాలే. ఒక 50 జీబుల మధ్య పోయి 50 కార్ల మధ్య వెళ్ళి కార్పొరేట్ వైద్యం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే ఎంత రాంగ్ మెసేజ్! ఇది దారుణం అండి. ఇది ఏమండి ఈ టైంలో, ఈ టైంలో ప్రతి కుటుంబం వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బులు వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలి. 2 లక్షల రూపాయలు ఇస్తాం పోండి అంటే జర్నలిస్టులు ఎడబతుకుతారు? జర్నలిస్టులనే కాదు సామాన్య ప్రజలు కూడా. ఒక్కడు ఒక పాలసీస్ వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్న ఆరోగ్య బీమాలు వర్తించట్లేదు. ఆరోగ్య బీమా తీసుకోపోతే తోలొలుస్తామని ఎందుకన్నారు? ఢిల్లీలో కేజ్రీవాల్ అనే ఒక ముఖ్యమంత్రి కనీసం పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. మన దగ్గర పరిస్థితులు ఎట్లున్నాయి? ఈటెల రాజేందర్ గారి మీద ఫోకస్ అయ్యింది ఈ ఈ విషయంలో. యాక్చువల్లీ ఇంకా 2 రాష్ట్రాలతో పోలవటం, అది పోల్చడం అది కరెక్ట్ కాదు, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. ఈటెల రాజేంద్ర ముఖ్యమా అండి? ఈటలాగా పొడుస్తున్నది కరోనా ముఖ్యమా? కరోనా నియంత్రణ ముఖ్యమా? అమానుషమైన క్రూరమైన చర్యలు ఇవన్నీ, క్రూరమైన చర్యలు ప్రజలు గమనిస్తారు. నేను పార్టీలకి, రాజకీయ పార్టీలకి వ్యక్తులు వ్యతిరేకం కాదు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటే అది ఓకే, కానీ పరిస్థితులను బట్టి బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, వాతావరణం ఉంటుంది, అది ఒక ఓ పద్ధతి ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది. అది కనిపించట్లేదండి, బాగలుగుతుంది. అరే ఎంతో గొప్ప గొప్ప నాయకులు మైక్ ముందర కూర్చుంటే అద్భుతంగా లక్షల మందిని ఊపేసే ప్రజలు, ప్రజలందరినీ ఒక రకంగా ఊపేసి ఉన్మాదంలోకి తీసుకెళ్ళగలిగే నాయకులు, వాళ్ళు ప్రవర్తిస్తున్న ధోరణి చాలా బాధ కలుగుతుంది. ఇది ఒక ఒక భ్రాంతి తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ కరోనా వల్ల. థ్యాంక్ యూ రావు గారు, చాలా చక్కని సమాచారాన్ని అందించారు. మీతో ఈ సమయాన్ని మీరు మా ఛానల్ కి కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.